సమయంలో వచ్చి ఓట్ల కోసం అడిగేలే నాయకులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ జనసేన పార్టీలో ఒత్తుకైనా దొరకరు అటువంటి వాళ్ళు. మీరు కావాలంటే ఓడిపోయినప్పుడు కూడా నిలబడిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఈ ప్రాంతానికి రావాలంటే కనీసం అరగంట పడతా ఉంది ఊళ్ళో. ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి గురుగోపాల్ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా ఆదుకునే విధంగా మరి సుమంత్ పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా మీకు ఒక హామీ అడిగారు నన్ను, ఈ రోడ్డు వేయాలని చెప్పి అడిగారు. మీరు ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి డబ్బు రాకపోయినా సరే నా పేరు ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి, మీ అందరూ పెట్టుకోండి మీ దగ్గర. ఇది కనుక మీరు నెగ్గిస్తే సుశాంత్ని, ఈ రోడ్డు నా సొంత డబ్బులతో అయినా సరే మీరు నడవడానికి ఇబ్బంది లేక నేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మా ఊర్లో అడగండి, మీ చుట్టాల బంధువులు ఎవరైనా ఉంటే తీను మాట అంటే ఏంటనేది మీరు అడగండి. ఇవాళ నేను ఎందుకంటే నాకే బాధ కలిగింది. మనుషులు ఉన్నారా ఇక్కడ ఎవరైనా, లేకపోతే ఏదైనా పశువుల్ని కొట్టాలని తయారు చేసినటువంటి ఈ యొక్క ఈ పల్లెల్ని ఇలాంటి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. నిజంగా ఎవరికైనా ఇబ్బంది కలిగి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ రకంగా మనం హాస్పిటల్కి చేరుతాం? అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మోటార్ సైకిల్ రాదు, కారు రాదు, సైకిల్ రాదు, వచ్చి ఇటు వచ్చి ఆటోలో నిలబడి రావాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి నుంచి నేను అన్ని చేయించలేను, కానీ నిజంగా గనక మీరు సుశాంత్ నెగ్గించండి, సుమంత్ని ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు నా సొంత డబ్బులతో అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు నుంచి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే అమాయకమైనటువంటి ప్రజలు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇచ్చో లేకపోతే మందిచ్చో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో లోపరుచుకుని ఓట్లు వేయించుకున్న తర్వాత మన సత్యమ పత్రిక కూడా చూడటువంటి మరి మన జనాలు మనం చూస్తా ఉన్న రాజకీయ నాయకులు కూడా దానికి భిన్నంగా మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది. జనసేన పార్టీ ఇవాళ 20 సంవత్సరాల భవిష్యత్తుని ఆయన వదులుకుని మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటే ఇంకా మేము వైసీపీ ఓట్లు వేస్తూ ఉంటాం. దేనికి అయ్యారు వైసీపీ ఓట్లు? మీకు పెన్షన్ ఇచ్చారని 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారని అయ్యాలా, సన్న బియ్యం ఇచ్చారని అయ్యాలా, రోడ్లు వేశారని అయ్యాలా, లేకపోతే బంచి నుండి నిత్యావసర వస్తున్న అయ్యాలా, సిమెంట్ ఐరన్ రేట్లు పెంచారని అయ్యాలా, లిక్కర్ రేట్లు పెంచారని అయ్యాలా? ఎవరైతే నిరుపేద ఉన్నారో వాళ్ళ నడ్డి విడిచే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. కాబట్టి దయతో ఆలోచన చేయండి, మీరు సుమంత నెగ్గించి తీసుకురండి. ఖచ్చితంగా అదే రోజు ఇక్కడ రోడ్డు మొదలెట్టకపోతే మీరు నన్ను నేను 100 బూట్లు పెట్టండి. నా నెంబర్ వేసుకోండి, 9515495555. నా నెంబర్ ఫోన్ చేయండి, ఇమీడియట్ గా దాని రోడ్డు నేను చేయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఎలక్షన్ హామీ కాదు, కనీస సౌకర్యం ఇక్కడ అందించవలసిన అవసరం ఉంది. గెలిచినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఎవరో పెట్టి భోజనం మీరు తినకూడదు, మీ కష్టం మీరు సంపాదించాలి. ప్రతి మనిషి రోజు 1000 రూపాయలు సంపాదించాలి. సంపాదించినప్పుడే మీ కుటుంబాలన్నీ కూడా ఆదాయం పెంచుకోవాలి తప్ప ఏదో ముచ్చి 10000 15000 ఇచ్చి సంవత్సరం అంతా పండ చేసుకోమంటే ఏ పండ చేసుకుంటారు? కేజీ మంచిగా 120 రూపాయలు. మరి అలాంటి పరిస్థితుల్లో బియ్యం ఇస్తే మొత్తం అంతా బతికేస్తాం మనం, మన పిల్లలు ఎలా చదివిస్తాం? అమ్మఒడి ఇంటికి ఒకటిలే అంటారు, నెగ్గిదాకా అమ్మఒడి, నెగ్గిన తర్వాత అమ్మఒడి అమ్మఒడి అన్నట్టుగా ఈ రాష్ట్రం ఉంది. నెగ్గక ముందేమో ముద్దులు, నెగ్గిన తర్వాత ఏమో గుద్దులు, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా దయించి మరి మన సుమంత నెగ్గిస్తారని ఆశిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా ఉదయపు నమస్కారం తెలియజేసుకుంటూ మీరు ఈ సహాయ సంఘం వేళ దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. ఖచ్చితంగా ఈ రోడ్ని ఏంటి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.